కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షుడికి సొంత ఊర్లో ఘోర అవమానం జరిగింది. బీజేపీ పార్టీలో ఉంటూ వైసీపీకి మద్దతు పలికాడని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. గత ఎన్నికల్లో సైతం మాజీ మంత్రి విశ్వరూప్ విజయం కోసం దొరబాబు పనిచేశారని గ్రామస్తులు ఆరోపించారు. దొరబాబు అనుచరులంతా మండలంలో వైసీపీలో ఉన్నవారేనని గుర్తు చేశారు. మరోవైపు బీజేపీ కండువా వేసుకుని తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. వాడలరేవు ఓఎన్జీసీలో అవినీతి డబ్బు కోసమే మొన్నటి వరకు వైసీపీ మంత్రి ఎంపీలతో చేతులు కలిపారన్నారు. బీజేపీ ముసుగులో వైసీపీకి కోవర్టుగా పనిచేస్తున్న యాళ్ల దొరబాబుపై ఆ పార్టీ అధిష్టానానికి కూటమికి ఫిర్యాదు చేస్తామన్నారు. గ్రామాభివృద్ధినే తాము లక్ష్యమని వారంతా స్పష్టం చేశారు. టీడీపీకి బీజేపీకి నోట్లు వచ్చినాయి అన్నది పంతొమ్మిదిలో తేట తెల్లంగా కనిపిస్తుంది. 1116 ఓట్లు జనసేనకు వచ్చినాయి, 786 ఓట్లు టీడీపీకి వచ్చినాయి, 1000 ఓట్లు వైసీపీకి వచ్చినాయి. ఇప్పుడు 24లో కూడా సేమ్ అలా రెండు పార్టీలు కలిపితే, జనసేన బీజేపీకి రెండు పార్టీలు కలిపితే ఎన్ని ఓట్లు వచ్చినాయో 19లో అయ్యి వచ్చినాయి, 24లో అయ్యి వచ్చినాయి. కానీ వైసీపీకి ఆ రోజు 19లో ఎంత ఎన్ని వచ్చినాయో ఈరోజు 24లో కూడా అన్నీ వచ్చినాయి. నా వర్గాన్నంతా నేను దీంట్లో కూటమి చేయించే అన్నవాడు, మరి ఓటు శాతం ఎందుకు పెరగలేదు? అయినా డిమాండ్లండి. నాలుగు మధ్యకాలంలో లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినప్పుడు బీజేపీ తరఫుని మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఎందుకు క్యాండిడేట్లు పెట్టి పోటీ చేయించలేదు బీజేపీ? అమరావతిలో మంత్రిగా అచ్చెన్నాయుడు